महाराष्ट्र राजकीय परिणामालु राष्ट्रपति पालन दिशगा सागुतुन्नट्टुगा कनपडुतोंदी पतन अंचुन ऊगिसलाडुतोंदी संकीर्ण सरकार मुंबई तो पाटु महाराष्ट्र व्याप्तंगा अन्नि कीलक प्रांतालो पोलीसु बलगालु मोहरिंचायि मुंबईलो हाई अलर्ट प्रकटिंचारु शांति भद्रतलपै पोलीसु उन्नताधिकारुलतो चर्चिंचारु गवर्नर राष्ट्रपति पालनपै ई रात्रिकि क्लारिटी वच्चे अवकाशं कनपडुतोंदी महाराष्ट्रलो राजकीय संक्षोभालु कोत्तेमी कादु 2019 नवंबर 12న महाराष्ट्र राष्ट्रपति पालन विधिंचारु अप्पटिलो बीजेपी शिवसेन कूटमी बला निरूपించుకోవడంలో విఫలమైంది ఎన్సీపీ కాంగ్రెస్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వెనుకంజ వేస్తుంది ఈ తరుణంలో రాష్ట్రపతి పాలన విధించారు అంతక ముందు 2014లో కూడా కాంగ్రెస్ నాయకత్వం వహించిన కూటమి చీలిక కావడం వల్ల సెప్టెంబర్ 8 నుండి 33 రోజుల పాటు మహారాష్ట్రలో ప్రెసిడెంట్ రూల్ విధించారు 2000 సంవత్సరం నుంచి మహారాష్ట్రలో 15 సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించారు మరోసారి మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్లో సంక్షోభం నెలకొనడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కనబడుతోంది ఈ రోజు రాత్రికి దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది గవర్నర్ తీసుకుంటున్నటువంటి చర్యలు గావచ్చు గవర్నర్ భవన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు గావచ్చు చూస్తూ ఉంటే రాష్ట్రపతి పాలన దిశగా ప్రభుత్వం మహారాష్ట్ర అడుగులు వేస్తున్నట్లుగా కనబడుతోంది ఇప్పటికే శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ మహా వికాస్ అఘాడి తన బలాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఒకరు తర్వాత ఒకరు రెబల్ ఎమ్మెల్యేలందరూ రెబల్ నేత షిండే వైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఎవరి వాదనలు ఏ విధంగా ఉన్నా నెంబర్ అనేది లాస్ట్లో ప్లే అవ్వాల్సి ఉంటుంది మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండదు ప్రభుత్వంలో నిలబడే అవకాశం ఉండదు కాబట్టి రాష్ట్రపతి పాలన లేదంటే బీజేపీ మా గవర్నర్ను అప్రోచ్ అయ్యి రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈ రెండు ఆప్షన్స్ కనపడుతూ ఉన్నాయి కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నట్లుగా పరిణామాలు కనబడుతూ ఉన్నాయి క్రేడ్ మా ప్రతినిధి దినకర్ ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ముంబై నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు దినకర్ గుడ్ ఈవినింగ్ యా ఏంటి పరిస్థితి చూస్తుంటే రాష్ట్రపతి పాలన దిశగా వెళుతున్నట్లుగా కనపడుతోంది గవర్నర్ భవన్లో వాట్ ఆర్ ది స్టెప్స్ ఏం జరుగుతోంది రైట్ బిఫోర్ దట్ దానికి వెళ్దాం ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం అయితే ప్రస్తుతం నేను శివసేన భవన్ దగ్గర ఉన్నాను ప్రస్తుతం ఇక్కడ క్యాడర్తో అంతా కూడా ఆదిత్య థాకరే భేటీ అయ్యి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఆదిత్య థాకరే ఒక యువ సైనికులు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది వారంతా కూడా ఒకటే చెప్తున్నారు మనం పోరాడదాం రెబల్ ఎమ్మెల్యేల పైన కూడా పోరాడదాం ఇంటింటికి వెళ్ళి రెబల్ ఎమ్మెల్యేలు చేసినటువంటి మోసాన్ని మనం వివరిద్దాం జనాలకంతా అని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి లోపల యువ శివసైనికులతో మాట్లాడిన తర్వాత ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలకు పూర్తిస్థాయి మద్దతు బీజేపీ మద్దతు ఉంది కనుకనే వారంతా అక్కడ వెళ్ళి గౌహతిలో దాక్కున్నారు వాళ్ళు నిజమైనటువంటి బాలాసాహెబ్ పార్టీ నుంచి గెలిచినటువంటి పులులు కాదు వాళ్ళు జస్ట్ ఎన్నికల్లో డబ్బులు సంపాదించుకోవడానికి అధికార వ్యామోహంతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే వారిని అలాంటి వారిని వదిలించుకుందాము అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా కటువుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆదిత్య థాకరే ఏంటంటే వారికి రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి శివసేన వదిలేసి బీజేపీతో చేతులు కలపడం కలిపి ఆ పార్టీలో మెర్జీ కావడం లేదంటే ఇంకోటి మహారాష్ట్ర జనశక్తి ప్రవహార్ అని చెప్పి ఇంకొక పార్టీ ఉంది ఆ పార్టీలోకి మెర్జీ అయిపోయి దాని ద్వారా బీజేపీకి మద్దతు ఇవ్వడం అన్నటువంటి ఒక వాదనని తీసుకొని వచ్చాడు సో ఎమ్మెల్యేలంతా కూడా ఎవరైతే ఏక్నాథ్ షిండే వర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో టాప్ 5 ఎంపీ మినిస్టర్స్ అంతా కూడా ఉద్దవ్ థాకరే దగ్గర మొన్నటి వరకు ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు పూర్తిగా షిండే క్యాంప్లో చేరినటువంటి పరిస్థితి వారితో పాటు మొత్తం 7 మంది మంత్రులు ఉన్నారు ఐదుగురిని బాగా కాన్ఫిడెన్స్లోకి తీసుకునేటువంటి బాల్ థాకరేని కూడా వాళ్ళు వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి యువ సైనికులందరికీ కలిపి కూడా మీట్ అయిన తర్వాత కూడా ఇలా పూర్తి స్థాయిలో నమ్మి వారికి ఆ ప్రభుత్వాన్ని అప్పచెప్పిన తర్వాత ఇలా మోసం చేశారని చెప్పి ఆదిత్య థాకరే ఇక్కడ జరిగినటువంటి మీటింగ్లో మాట్లాడడం జరిగింది మే ముప్పై తారీఖున ఏక్నాథ్ షిండేకి సీఎం పదవిని ఆఫర్ చేసాం అయినా కానీ ఆయన తమను వదిలిపెట్టి రెబల్ క్యాంప్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో బీజేపీతో చేతులు కలిపాడు ఒకవేళ బీజేపీకి తన పాత్ర లేదని చెప్పేటట్టయితే వారందరికీ ఎందుకు షెల్టర్ ఇస్తుంది గౌహతిలో ఉన్నటువంటి హోటల్ అంతరికీ కూడా డబ్బు ఎందుకు కడుతుందని చెప్పి కూడా శివసేన పూర్తి స్థాయి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఎదురుదాడి దిగినటువంటి పరిస్థితి మొత్తం శివసేన పార్టీలో కనిపిస్తుంది వారి ముందు 2 లక్ష్యాలు ఉన్నాయి ఒకటి పార్టీని కాపాడుకోవడం పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి రెబల్ ఎమ్మెల్యేల ప్లేస్లో కానీ ఒకవేళ గవర్నరు
ఆమోదించిన తర్వాత వారిపైన డిస్క్వాలిఫై అయినా కానీ ఒకవేళ ఎన్నికలకు వస్తే వారిపైన రెబల్ ఎమ్మెల్యేల పైన శివ సైనికులను పెట్టి గెలిపించుకుని పార్టీని కాపాడుకుని పార్టీ ఉనికిని చాటుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు చక్రి. ఇక మిగతా రాజ్భవన్ విషయానికి వద్దాం. రాజ్భవన్ లో మాత్రం అనేకమైనటువంటి రాజకీయ సంక్షోభాన్ని కంట్రోల్ చేయడానికి అనేకమైనటువంటి ప్రక్రియ జరుగుతుందని కూడా భావించవచ్చు చక్రి. ఎందుకంటే రాష్ట్రపతి పాలన విధిస్తున్నారు అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం, అది ఒక 48 గంటల లేకపోతే 72 గంటల్లో ఈ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే క్షణక్షణానికి మారుతున్నటువంటి మహారాష్ట్ర రాజకీయంలో శివసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా వారి వారి గ్రామాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ముంబై థానేలలో ఇప్పటికే హై సెక్యూరిటీ అలర్ట్ ఏర్పాటు చేసి సిఆర్పిసి తర్వాత 144 సెక్షన్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకా ఇంతకు మించి గొడవలు ఏమైనా జరుగుతాయేమోనటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం కూడా రాజ్భవన్ కు ఉండడం, ఆ తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం సంక్లిష్టమైన స్థితిలో ఉండడంతో రాజ్భవన్ నుంచే పాలనంతా కొనసాగుతుందని కూడా ఇండైరెక్ట్ గా మనం భావించినటువంటి పరిస్థితి ఉంది. శివసేన నాయకులు పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎవరైనా శివసేన కార్మిక శివసేనకు సంబంధించిన సైనికులంతా కూడా బాంబేకి థానేకి కళ్యాణ్కి బాగా పట్టున్నటువంటి ప్రాంతాల్లో వచ్చి అలజడులు సృష్టించి పూర్తి స్థాయిలో విధ్వంసానికి ఒకవేళ పాల్పడితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాలన్నది గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆప్షన్. అయితే అంతవరకు వెళ్తుందా లేదన్నది మాత్రం మరో 48 గంటల్లో తేలే అవకాశం ఉంది చక్రి.